హై వ్యూవర్స్, చంద్రబాబు నాయుడు ఎనీ టైం ఇక బయటికి రావటం మిగిలిన నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే దాడి జరిగింది ఆయన మీద, కానీ మరలా ఆయన చూడటం వల్ల దాడి చేశారని చెప్పేసి ఆయన మీద హత్యాత్మక కేసు పెట్టింది ఈ అంగల్లో కేసు. అందులో ఉన్న వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చారు 70 మందికి, ఈయనకి మాత్రం బెయిల్ ఇవ్వాలి. మొత్తానికి హైకోర్టులో పెట్టుకుంటే 100,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఓకే, ఒక కేసులో బెయిల్ అంటే లాండ్ ఆర్డర్ కాబట్టి దానికి 70E అప్లై కాదు. ఓకేనా, 70E అప్లై అయ్యే కేసులు ఏంటి ఇక్కడ? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించి ఏదో స్కామ్ జరిగింది వీళ్ళు అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టులో విచారణ ఉంది. అది కనుక క్వాష్ కనుక ఎలా కనుక చేస్తే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్, ఫైబర్ నెట్, ఈ స్కిల్ డెవలప్ మొత్తం కేసులు పక్కనకి వెళ్ళిపోతాయి. అందులో ఆధారాలు మొత్తం తీసుకెళ్ళి ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో నజీర్ గారు ఆయన ముందు పెట్టాలి. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అన్ని చెక్ చేసుకుని ఓకే అంటేనే కేసు ఫైల్ చేయాలి. అన్ని చెక్ చేసుకుని ఓకే అనే విధంగా దగ్గర ప్రూఫ్లు అంటే ఒక్క ప్రూఫ్ లేవు. ఫైబర్ నెట్ వల్ల ఏపీ ప్రభుత్వానికి లాభం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ దానివల్ల కొన్ని 100,000 మంది విద్యార్థులకు లాభం చేకూరింది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ నిన్న వాళ్ళు చెప్తున్నారు, ఆ ప్రాపర్ వేలో మొత్తం చూస్తే మా భూమిలే పోతే ఇప్పుడున్న దానివల్ల అని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఎక్కడ లాభం, నాకు అర్థం కావట్లా. అండ్ మోరవర్ అసలు ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఒక చిన్న ఇటుకు కూడా పడాలా, ఒక చిన్న గొంత కూడా తావాలా? సో ప్రూఫ్లు ఏమీ లేనట్టే ఆ కేసులు మాత్రం కొట్టేస్తున్నట్టు లెక్క. అంగళ్ళ కేసుకు సంబంధించి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఫైబర్ నెట్ దానికి సంబంధించేసి పీటీ వారెంట్ సిఐడి వాళ్ళు దాఖలు చేస్తే రేపు సోమవారం రోజు విచారణకు అన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో కనుక క్వాష్ కనుక అలౌ చేస్తే అది ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు క్వాష్, ఇవన్నీ నాట్ క్వాష్, స్కిల్ డెవలప్మెంట్ మూడు కొట్టేస్తారు. అంగళ్ళ కేసు బెయిల్ కదా, సో కూల్. ఈ రిమైనింగ్ మూడు ఉన్నాయే, వాటి మీద నా తెలిసి ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టులో వాదనలు జరిగి చంద్రబాబుకి బిగ్ రిలీఫ్ వచ్చిన నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు జరగకపోయినా వీళ్ళు మరల సోమవారానికి తర్వాత వాయిదా వేసినా అప్పుడైనా చంద్రబాబు బయటకు వస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క బ్యాలెట్ ప్రూఫ్ ఇంతవరకు వీళ్ళు సేకరించింది లేదు. అండ్ 17A చంద్రబాబుకు అప్లై అయిద్దన్న వేలో మొత్తం కోర్టుల్లో జరిగినటువంటి ఏమంటారు విచారణలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పాత కేసులు కావచ్చు, హరీష్ సాల్వ్ చెప్పినటువంటి విధానం కావచ్చు, అండ్ సీఎడి తరఫున వాదించి ముగ్గురు రోహత్కి చెప్పింది కావచ్చు, మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది 17A చంద్రబాబు ఖచ్చితంగా అప్లై అవుతుంది అని. సో ఆయన మీద పెట్టిన కేసులు మొత్తం ఖచ్చితంగా కొట్టేస్తారు. ఇది సుప్రీంకోర్టులో మరి కాసేపట్లోనా లేదన్నప్పుడు మండేనా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ అంగళ్ళ కేసులో ముందస్తు బెయిల్ రావడం అయితే ఓ రకంగా టీడీపీకి చాలా ప్లస్ పాయింటే లెక్క.